యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కర్నూలులో ప్రగతి సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నగరంలోని కిసాన్ ఘాట్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సృజన ప్రగతి సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కర్నూలులోని రాయలసీమ రీజనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కర్నూలులో ప్రగతి సమితి అధ్యక్షుడు హర్ష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా ఒక కర్నూలు ప్రగతి సమితి దాదాపు 18 నెలల నుంచి ఈ యొక్క విషయాలు ప్రజల్లో చెప్పుకుంటూ రకరకాల విద్యా సంఘాలు కావచ్చు యువతకు చెప్పుకుంటూ వస్తున్నాము. ప్రతి ఒక్కరూ చాలామంది నిరుత్సాహంగా డిసప్పాయింట్మెంట్లో ఉండిపోయినారు. ముఖ్యంగా ఏంటంటే వలసలు అనేది ఒక వారసత్వంగా తయారైంది. కరువు వరస ఏమంటారు వలస మైగ్రేషన్ ఎక్కువైపోయింది. పల్లెల్లో చూస్తే పాపం చాలామంది కూలీలకు పోతున్నారు. పట్నంలో చదివిన గ్రాడ్యుయేట్ పిల్లలు మిగతా వాళ్ళందరూ బెంగళూరు హైదరాబాద్ చెన్నై పోతున్నారు. కర్నూలులోనే ఒక లాజిస్టిక్ హబ్ లేకపోతే ఎస్ఈజెడ్ యూనిట్ సెటప్ చేస్తే కనుక ఐటీ కంపెనీస్ డేటా సెంటర్లు వచ్చే గొప్ప అవకాశాలు ఉన్నాయి. దాని గురించి గవర్నమెంట్కు కలెక్టర్ ద్వారా మనము వాళ్ళకు ఒక చిన్న రికమెండేషన్ మేము చేసిన స్టడీని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా కర్నూలుకి ఒక ప్రాస్పెరిటీ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మేము పాజిటివ్గా ఆశిస్తున్నాము. దీంతో పాటు హెడ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు గవర్నరు స్టేట్ గవర్నమెంట్ హెడ్ అన్నమాట. సో గవర్నర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా రూలింగ్ పార్టీలో ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షులకు కూడా వాళ్ళకు కూడా ఇది ఒక చెప్పి వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇది టేక్ ఓవర్ చేసి ఏదన్నా ప్రజలకు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాము. దానికి ర్యాలీగా మేము దాదాపు 200-300 మంది వచ్చాము. యువతలు వితిన్ 2 డేస్లో మేము ఇంతమంది వచ్చి మా ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తున్నందుకు మా కేపీఎస్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. పోలీస్ సిబ్బంది కూడా మాకు ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. మీడియా వాళ్ళు కూడా కొంచెం ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తు మీ అందరికీ తెలిసిందే. సో కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేస్తే కనుక మా ద్వారా కర్నూలు ప్రజలకు చాలా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.